తిరుపతిలో ప్రచారానికి పవన్ రావడానికి వెనుక అసలు కారణం ఏమిటి? తిరుపతిలో ప్రచారానికి పవన్ ఎందుకు ఒప్పుకున్నారు? ఒకవేళ తిరుపతిలో బీజేపీ ఓడిపోతే పవన్ ఇమేజ్ దెబ్బతింటుందా? ఇప్పుడు ఇవే జన సైనికులను వేధిస్తున్న ప్రశ్నలు. అయితే పవన్ అన్ని ఆలోచించి ఎంతో వ్యూహాత్మకంగానే ప్రచారానికి వస్తున్నారని జనసేన పెద్దలు అంటున్నారు. మిత్రధర్మం పాటించటంలో జనసేన ఎలాంటి ప్రమాణాలు పాటిస్తుందనే విషయాన్ని స్పష్టం చేసేందుకే జనసేనాని తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజకీయాల్లో పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ ప్రజల్లో నమ్మకాన్ని పార్టీలు నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఏ పార్టీతోనైనా విభేదించి పొత్తు నుంచి బయటకు రావాలంటే అందుకు సహేతుకమైన కారణాలు చూపించాలి. అలాగే మిత్రధర్మాన్ని పాటించే పార్టీ అనేది జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారని జనసేనలోని నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకులు జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఏకపక్షంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అయినా కూడా వాటిని జనసేన అధినేత ఉపేక్షిస్తూనే వచ్చారు. అటు తెలంగాణలో జనసేన పట్ల మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఈ కఠిన నిర్ణయంతో బీజేపీ నాయకులు కూడా కొంత దిగివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ వల్ల తమకు లాభం ఖచ్చితంగా ఉంటుందని భావించిన బీజేపీ పెద్దలు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు తమ అధిష్టానానికి పవన్ ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగాలని కోరినట్టు సమాచారం. దీంతో పాటు బీజేపీ పెద్దలు కూడా పవన్ తో ఫోన్ ద్వారా చర్చించినట్టు తెలిసింది. తిరుపతి ఎన్నికల్లో ప్రచారం చేయాలని బీజేపీ కోరినప్పుడు పవన్ పెట్టిన కండిషన్స్ కు కూడా వారు ఓకే చెప్పినట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ఫైట్ చేయాలన్న పవన్ కండిషన్ కు బీజేపీ కూడా అలానే చేస్తామని ఒప్పుకుంది. బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి వస్తేనే తాను కూడా వస్తానని పవన్ తేల్చి చెప్పడంతో దానికి కూడా బీజేపీ సరేనంది. తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా ప్రతి రెండు రోజులకు ఒకరు తిరుపతికి వచ్చి ప్రచారం చేస్తారని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం చివరి ఘట్టంలో అమిత్ షా కూడా వచ్చే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు పవన్ కు స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు జనసేనతో ఎప్పటికప్పుడు సమన్వయం అవుతూనే ముందుకు సాగాలనే కండిషన్ కు కమలనాథులు ఓకే చెప్పారు. తాను పెట్టిన షరతులకు బీజేపీ పెద్దలు అంగీకరించడంతో పవన్ ప్రచార బరిలోకి దిగేందుకు సమాయత్తమయ్యారు. అటు బీజేపీ పెద్దల నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పవన్ తో ఎలా వ్యవహరించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇప్పుడు వారంతా జై పవన్ జై మోడీ అనే నినాదాలతో ముందుకు సాగుతున్నారు. మిత్రధర్మం పాటించటం తన విధిగా భావించిన పవన్ రంగంలోకి దిగుతున్నారు. ఇది బీజేపీ అధిష్టానం అర్థం చేసుకుని భవిష్యత్తులో జనసేనకు ఆ మేరకు సహకారం అందిస్తుందనేది పవన్ లెక్క.